నీ దగ్గర ఉన్నటువంటి మంత్రులు భాష లేని వాళ్ళు యాస లేని వాళ్ళు సమాజంలో పరికరాని వాళ్ళు మంత్రులుగా చేసి దళితులు శుభ్రంగా ఉండరంటావు వాళ్ళు శుభ్రంగా ఉండనటువంటి వాళ్ళని మంత్రిగా పెట్టుకుంటారు నాకు తెలియదా నువ్వు దళితుల మీద ఎంత ప్రేమతో ఉన్నావో నీ అధికారంలో ఉన్నప్పుడు కారం చేడు పందిరి కుప్ప నీలకొండ అనేక ప్రాంతాల్లో దారులు చేస్తే దళితుల మీద నువ్వేం స్పందించావయ్యా నువ్వేం స్పందించావని అడుగుతా ఉన్నాం నీవు అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద దారులు దళితుల మీద ఆగాయించాలు దళితుల వ్యవస్థలు చేస్తే మాట్లాడవు దళితుల భూములు లాక్కున్నావు దళితులు నిలువు లేకుండా నీళ్లు చేసినటువంటి దుర్భర దారిద్ర్య పరిపాలన నీది చేస్తే ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తా ఉన్నావు నిజమే దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా నీకన్నా నాకన్నా ఈ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు వరుసలో ఉండి సహాయం చేయటానికి సిద్ధంగా ఉండాలని చెప్పడానికి నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో ఆయన తీసుకున్న డిసిషన్ చూడమని చెప్తా ఉన్నా ఈరోజు చూస్తా ఉన్నాం నువ్వు ఏనాడన్నా ఎస్సీ ఎస్టీలకు నీ అధికారంలో సప్లార్ వచ్చింది సప్లాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి సరిగా ఉందని అడుగుతా ఉన్నా సప్లాన్ డబ్బులు మింగేసినటువంటి చరిత్ర నీది కాదని అడుగుతా ఉన్నాం ఇన్ని అఘాయిత్యాలు చేస్తున్నా నీ యొక్క పరిపాలన అంతా డైరెక్ట్ దోపిడీయే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ గా ప్రజల అకౌంట్ లో పడతా ఉన్నాయి డబ్బులు నీ నువ్వు ఉన్నప్పుడైతే మీ అకౌంట్ మీరు డబ్బులు మింగేసినటువంటి పరిస్థితి ఉంది అందుకనే చంద్రబాబుని నిజంగా ఈరోజు చంద్రబాబుని దళిత ద్రోహి అని చెప్పడానికి ఎక్కడ వెరవాల్సిన పని లేదు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన సుభిక్షంగా జరుగుతూ ఉంది అవాంతరాలు కొన్ని వస్తూ ఉంటాయి మేమేమి వాటిని కరెక్ట్ అంటలా మా నాయకుడే కరెక్ట్ అంటలా తప్పు జరిగిన చోట చట్టము దారి పని చేయాల్సిందే ఎవరు నిన్న రాజమండ్రిలో జరిగినా లేకపోతే చీరాల్లో జరిగినా దళితుల మీద దాడులు జరిగితే తప్పకుండా చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని చెప్పి వారిని అరెస్ట్ చేయించినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి గారిని చెబుతూ నేను నిశితంగా గౌరవప్రదంగా నా దగాపడిన దళిత సోదరుల్ని కొన్ని విషయాలు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళని తెలియపరుస్తా ఉన్నా నిజంగా మరి ముఖ్యంగా అతిగా మాట్లాడుతూ ఉన్నాడు మా సోదరుడు వరలరామయ్య దళిత దగాపడిన దళిత సోదరుల్లో మొదటివాడు చంద్రబాబు దగ్గర కానీ పాపం ఆయనకి ఈరోజంట హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఆయన ఉత్తరం రాశాయంట ఏమను కరెక్టే ఆయా ఉత్తరం రాయినప్పుడు నా సోదరుడు అయినటువంటి వరలరామయ్య గారికి చెప్తా ఉన్నా నీ ఉత్తరం మొట్టమొదటి ఉత్తరం చంద్రబాబుకు రాయాలి నువ్వు నిజమైన దళితులమైతే దళితుల్లో ఎవరైనా పోతారని చెప్పిన చంద్రబాబుకి మొదటి ఉత్తరం హోమ్ రైట్స్ కమిషన్ చేసి అతని మీద చర్య తీసుకోమని చెప్పాలా నేను ఇంకా మా సోదరులు చాలా మంది ఉన్నారు అక్కడ ఈ మధ్య నిజనిర్ధారణ కమిటీలని ఆ కమిటీలని ఈ రాష్ట్రంలో దళితుల సొమ్ము కొల్లగొట్టినటువంటి చాలా మంది ప్రోద్భవంతో ముందుకెళ్తున్న దళిత సోదరులారా చంద్రబాబుని ఎక్కడైనా నమ్మొద్దు మీరు దగాపడద్దు మీరు ఎప్పటికైనా అంబేద్కర్ గారి భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఈ రాష్ట్రంలో నిజమైన పరిపాలన కావాలి అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యమవుతా ఉంది తప్పకుండా చంద్రబాబుని చంద్రబాబు యొక్క ఆలోచన స్థలని చంద్రబాబు కుయుక్తుల్ని నమ్మొద్దని హితవు పలుకుతా ఉన్నా అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దళితులకి ఏదో లోపం జరిగిపోతా ఉంది న్యాయం జరగట్లేదని చెప్పి ఆయన పక్కనున్నటువంటి మా ఎస్సీ సోదరుల నాయకుల్ని కూడా రెచ్చగొట్టి ట్విట్టర్లోనూ జూమ్లోనూ రకరకాలుగా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్నికల ముందు, అంతకుముందు 2014 ముందు, 2014 తర్వాత, 2014 ముందు అయితే టీవీ పెట్టగానే బాబు గారు వస్తే జాబ్ వస్తుంది, బాబు గారు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి చెప్తా ఉండేవాళ్ళు. కానీ ఎంతమందికి ఈ రాష్ట్రంలో బాబు గారు ఉద్యోగాలు ఇచ్చారో మీ అందరికీ తెలుసు, వాళ్ళ అబ్బాయికి తప్ప.
కానీ ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చేశారో ఆయన అధికారం చేపట్టిన వెంటనే సచివాలయాలను ఏర్పాటు చేశారు గ్రామాల్లో మంచి పరిపాలన అందించాలనే ఆలోచనతోటి దాదాపుగా 140,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డి గారిని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నా వాళ్ళలో కూడా అత్యధికంగా ఆయన పాదయాత్రలు చూశారు ఎవరు ఇబ్బందులు పడతా ఉన్నారు ఉద్యోగం లేక అని చెప్పి అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఆ ఉద్యోగాలు వచ్చాయి అని చెప్పి మీకు సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక రికార్డ్ అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఏ స్ఫూర్తితో రచించారు ఈ రాష్ట్రంలో సమాజ స్థాపన జరగాలనే ఆలోచన ఆ రోజు అంబేద్కర్ గారు గాని తర్వాత ఉప ప్రధానిగా పనిచేసినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారు గాని ఆలోచనలు ఈరోజు రాష్ట్రంలో అమలవుతాయని చెప్పి నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్ని ఆయన ప్రాతినిధ్యం కల్పించి ఈ రోజు పరిపాలన చేస్తా ఉన్నారని చెప్పుకొని ధైర్యంగా నిజంగా చెప్తున్నాను ఇటువంటి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా పనిచేయడం కూడా నాకు గర్వంగా ఒక ఎస్సీ శాసనసభ్యుడిగా నాకు గర్వంగా ఉందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాను చరిత్రలో ఎప్పుడన్నా మీ చంద్రబాబు నాయుడు గారు మంచి మనసు ఎప్పుడన్నా ఉందా మీకు దళితులకి ఈ విధంగా న్యాయం చేశానని చెప్పి ఈ రోజన్నా మీరు చెప్పగలరా ఈ రాష్ట్ర చరిత్రలో ఒక దళిత మహిళని హోంమంత్రిగా చేసిన ఘనత అది ఆ ఘనత ధైర్యం ఆ జగన్మోహన్ రెడ్డి గారికే ఉందని చెప్పి మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ 25 మంత్రులు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలో దాదాపుగా ఒక డిప్యూటీ సీఎంతో సహా 4 మంత్రులు ఎస్సీ వర్గానికి చెందినటువంటి మంత్రులు ఉన్నారని చెప్పి మనవి చేస్తాను ఎవరికైనా ఇంత ధైర్యం ఉంటుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాం ఏదైతే ఆయన ప్రజల్లో పాదయాత్ర గాని ప్రజల్లో ఉంటూ ఈ సమస్యలు చూశారో ఆ సమస్యలన్నీ కూడా ఎవరైతే ఈ సమాజంలో వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళ తగిన ప్రాతినిధ్యం వాళ్ళు వహిస్తే వాళ్ళకి ఆయా వర్గాలకి న్యాయం జరుగుతుందనే ఆలోచనతోటి ఈ సంస్కరణలు కూడా చేస్తా ఉన్నారని చెప్పి మనవి చేస్తా ఉన్నాం మొన్ననే శాసనమండలి జరిగినటువంటి ఎన్నికల్లో ఒక దళితులు అయినటువంటి సోదరులు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు రాబోయే కాలంలో ఇంకొక ఎమ్మెల్సీ పదవి కూడా దళిత వర్గానికి ఇవ్వబోతా ఉన్నారని చెప్పి గర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎన్నికల ముందు ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలు చేశారో మనం కూడా చూశాం గత ఎన్నికల ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు చేశారు ఆయన 600 వాగ్దానాలు చేశారు ఆ 600 వాగ్దానాలు కూడా ఐదు సంవత్సరాలు టైం సరిపోక మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి అవి అమలు చేస్తామని చెప్పి నటించడం కూడా మనందరం కూడా చూశాం మొట్టమొదటి బడ్జెట్ సమావేశాల్లోనే ఒక నిర్ణయం తీసుకున్నారు దాదాపుగా బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి అన్ని నామినేటెడ్ పోస్టుల్లో కూడా 50% రిజర్వేషన్ కల్పించాలి ముఖ్యంగా మహిళలకు కూడా 50% రిజర్వేషన్ కల్పించాలని ఒక నిర్ణయం తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం తప్ప అన్ని దేవాలయ కమిటీల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి కూడా ప్రాతినిధ్యం కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం అదేవిధంగా గ్రామాల్లో చాలా మంది రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకం చేపట్టినప్పుడు ఎంతో మంది ఇంజనీరింగ్ చదువుకున్నారు వాళ్ళందరూ కూడా ఆటోలు తోలుకునే పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వంలో ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల్లో 75% లోకల్ వాళ్ళకే అవకాశాలు ఇచ్చే విధంగా చట్టం తీసుకొచ్చారని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం దాదాపుగా ఈరోజు మంత్రివర్గం చూడండి దాదాపు 60% మంది వెనుకబడిన తరగతులకే ఈ మంత్రివర్గంలో స్థానం కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం ఇంకొక విషయం మీకు మనవి చేయాలి జగన్ అన్న ఏదైతే పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశారో ఆ రోజున ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఆలోచనతోటి ప్రతి తల్లికి కూడా తన బిడ్డల్ని చదివించుకోవాలనే ఆలోచన దానికి ఆ వెనకబడిపోవటం గల కారణం ఏంటంటే ఆర్థిక పరిస్థితులు ఆ ఒకళ్ళు 10వ తరగతిలో చదువు ఆపేస్తా ఉన్నారు ఇంటర్మీడియట్ లో ఆపేస్తా ఉన్నారు ఏ తల్లి కోరిక ఏ తల్లి కూడా తన బిడ్డని
ఎందుకు చదివించుకోలేక వెనక పడిపోతున్నారనే ఆలోచనలో ఉండకూడదు. ప్రభుత్వం నుంచి చేయితని ఇవ్వాలని చెప్పి అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. నేరుగా తల్లి అకౌంట్లోకే, గత ప్రభుత్వంలో కూడా చూసాం, ఏదైనా సంక్షేమ కార్యక్రమం కావాలంటే వెళ్ళి ఆ ఊర్లో ఆ జన్మభూమి కమిటీ వాళ్ళ ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి. కానీ ఎక్కడ కూడా ప్రతి ఒక్క ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా సంక్షేమ కార్యక్రమం అందుకునే అర్హత ఉంటే, సంక్షేమ కార్యక్రమం అందుకునే హక్కుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు ఓటేసినా ఓటైకపోయినా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమం అందజేశారు. వీళ్ళల్లో కూడా గ్రామాల్లో అత్యధికులు ఎవరున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని చెప్పి నేను మీ అందరికీ కూడా నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. అదేవిధంగా రైతు భరోసా పథకం విషయంలో కూడా రైతు భరోసా కూడా దాదాపుగా పెద్ద పెద్ద రైతులు ఉన్నారు. ఆ పెద్ద పెద్ద రైతులందరూ దగ్గర నుంచి కూడా కౌలుదారులు చేస్తా ఉన్నారనే ఆలోచనతో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కౌలుదారు చట్టం తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఇందులో అత్యధికులు దాదాపు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు చేసుకునే వాళ్లే ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని చెప్పి కూడా మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. మళ్ళీ ఎక్కడ కూడా యాజమాన్యపు హక్కులకు భంగం కలగకుండా ఆ చర్యలు కూడా తీసుకుని యాజమాన్యులకు కూడా అభద్రతా లోపం లేకుండా ఆయన ఆ చట్టం తీసుకొచ్చారని చెప్పి కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. మీ గ్రామాల్లో చూస్తా ఉన్నాం, ప్రతి ఇంట్లో కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చూశాం, ప్రతి ఇంట్లో ఒక ఇంట్లో అంటే దాదాపుగా ఎప్పుడో కట్టిన పాత ఇళ్లలో మూడు గదులుంటే మూడు కుటుంబాలు ఉన్న పరిస్థితులని చూశాం. ఒక తల్లికి ఇద్దరు కొడుకులైతే మూడు కుటుంబాలు ఉన్న పరిస్థితులను చూశాం. ఆ పరిస్థితులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. చూసి ఇళ్ల స్థలాలు అది ఎంత రాష్ట్రం ఎంత ఆర్థికంగా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా అవి కూడా లెక్క చేయకుండా దాదాపుగా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికో తన సొంత ఇంట్లో ఉండాలి, రాబోయే కాలంలో ఇల్లు కూడా కట్టించివ్వాలనే ఆలోచనతో ఒక యజ్ఞంలా తీసుకొచ్చి ఈ ఇళ్ల స్థలాలు ప్రజలు పేద ప్రజలకు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉంటే అది కూడా అక్కసు, అది కూడా బాధ. ఇది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు 95% ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా అమలు చేశారో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోయారు. ఆయన ఎక్కడో జూమ్ లోనో ట్విట్టర్ లోనో కూర్చుని ఆయన కాలక్షేపం చేస్తా ఉన్నారు. ఇంకా ఈ 30 లక్షల ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చి ఇల్లు కట్టిస్తే ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఉండేవాళ్ళు అనే ఆలోచన ఈ ప్రజలకు వచ్చేస్తుంది. మర్చిపోయారు ఈ తెలుగుదేశం పార్టీని అని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టులో కేసులు వేయడం లేకపోతే పనికి మాలిన మాటలు ఏదో ఎలక్షన్ కమిషన్ గురించో లేకపోతే ఇంకొక మాట ఇంకొకళ్ళ గురించో ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి నిత్యం ఆ ఎల్లో మీడియాతో వీళ్ళు ఆట ప్రజలతో ఆటలాడుకుంటా ఉన్నారు. పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాల విషయంలో కూడా రాజకీయాలు చేస్తా ఉన్నారని చెప్పి కూడా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. నిజంగా ధైర్యంగా చెప్తా ఉన్నా, వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రాష్ట్రంలో ఎస్టీలందరికీ కూడా నిరుద్యోగులు కానీ నిజంగా గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు కానీ ఆర్థికంగా ముందుకు రావాలనే ఆలోచనతో ఎన్నికలు ముందు చెప్పిన విధంగా ఎస్సీ కమిషన్ ని ఎస్సీ కార్పొరేషన్ ని మూడు కార్పొరేషన్లుగా విభజించి వాళ్ళందరికీ కూడా ఆయా వర్గాలకి న్యాయం జరగాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ మీరు చూడండి, చాలా పెద్దవాళ్ళు అయితే ఎక్కడో చదువుకుంటారు వెళ్ళి, కానీ యూనివర్సిటీల్లో కానీ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో ఎక్కువగా లబ్ధి పొందేది కూడా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ సోదరులు అని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం. నిజంగా కూడా ఈరోజు స్కూల్స్ లోకి వెళ్తే ఎంత సంతోషంగా పిల్లలు భోజనాలు చేస్తా ఉన్నారు జగనన్న గోరుముద్దుతో. ఇదివరకు మీరు చేసింది ఏంటి, మీరు ఏదో మధ్యాహ్న పథకం అని పెట్టి అక్కడ ఏదో కాలక్షేపం కోసమో లేకపోతే మీ గ్రామాల్లో కార్యకర్తలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆ మధ్యాహ్న భోజనం పథకాన్ని కూడా మీరు పెట్టారు. అప్పుడు కూడా ఆ మధ్యాహ్నం పథకం భోజనం పెట్టే వాళ్ళకు కూడా మీరు జీతాలు ఇవ్వలేదని చెప్పి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు పిల్లలు మొన్న కూడా కరోనా టైంలో కూడా లాక్డౌన్ అయిన టైంలో కూడా జగనన్న గోరుముద్దకి ఇంటికి కూడా పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఇంత ధైర్యంగా సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలు చేస్తా ఉంటే మీరు అక్కస్సుతో ఈ విధంగా దుష్ప్రచారం చేయడం
తగదని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అదే విధంగా వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తా ఉన్నారు. అందరికీ కూడా వైద్యం అందాలనే ఆలోచనతోటి ప్రతి ఒక్క పౌరుడు కూడా మనం వైద్యం అందించాలనే ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇదివరకు రోజుల్లో దాదాపుగా రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు. ఆ ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని మీరు ఏ విధంగా నీరుగార్చారో మీ అందరికీ తెలుసు. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ అమలయ్యే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉన్నారని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. మీరు మొన్న చూసాం 108 కానీ 104 కానీ ఎంత దేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది. చూసే విధంగా ఒకే రోజు నిజంగా కూడా గ్రామాల్లో 104 108 ఎవరు ఉపయోగించుకుంటారని చెప్పి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఆ బడుగు బలహీన వర్గాలు ఎస్సీలే ఆ వైద్యం ఆ 104 108 హాస్పిటల్కి వెళ్ళాలంటే ఉపయోగించుకుంటారని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గుర్తెరగవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. ఇదివరకు మధ్యవర్తుల ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో మధ్యవర్తుల ద్వారా ఎంతో మంది ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళకి జీతాలు సరిగ్గివ్వక అదేవిధంగా వాళ్ళ కమిషన్లు తీసుకుంటా ఎన్నో రకాలుగా ఈ అవుట్సోర్సింగ్ లో పనిచేసే ఎవరైతే ఉన్నారో ఉద్యోగుల్ని వాళ్ళని ఇబ్బందులు పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు ధైర్యంగా అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎవరైతే కష్టపడతా ఉన్నారో ఎవరైతే ఉద్యోగం చేస్తా ఉన్నారో వాళ్ళకే వాళ్ళ ఫలితాలు అందే విధంగా అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఇంతమందికి ఉద్యోగాలు కానీ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ నేరుగా ఈ ప్రజలకే అందే విధంగా చర్యలు తీసుకుంటా ఉంటే ఒక సంవత్సరంలోనే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటే బెంబేలెత్తిపోతా ఉన్నారే. ఇంకా 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ట్విట్టర్లో జూమ్లోనో ఏకో పక్క రాష్ట్రంలో ఉంటా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకా మీరు శాశ్వతంగా అక్కడే ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. తప్పకుండా అక్కడే మీరు ఉండి మీరు ఆ జూమ్లోనో లేకపోతే ట్విట్టర్లోనో పనికి వస్తారని చెప్పి నేను మీకు మీ మా పత్రికా సోదరుల ద్వారా మీకు తెలియజేస్తానని తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో భావితర ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలుగన్నారో ఆ అటువంటి సమాజ స్థాపన అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అది వైఎస్ఆర్ కుటుంబం ద్వారా జరుగుద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.